హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ రవ్వ దోశ. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, రవ్వ దోశలు కరకరలాడుతూ వస్తాయి. రవ్వ దోశకి కావలసిన పదార్థాలు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదండి తెల్ల రవ్వ, అది ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి ఒక గ్లాస్ మైదాపిండి, ఒక గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. మూడు సమానంగా తీసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, అర స్పూన్ జీలకర్ర. ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 6.5 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ మీకు 6 గ్లాసులు చూపించాను, 1/2 గ్లాసు నీళ్లు వీడియో మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. 6.5 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, మరీ పలచగా ఉన్నా కూడా సరిగ్గా రావు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 1-2 గంటలన్నా నానబెట్టుకుంటే బాగుంటుంది. టైం లేదు అనుకుంటే గంట అయినా నాన్నివ్వాలి. రవ్వ దోశ పైన వేసుకోవడానికి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మీకు ఇలా వద్దు అనుకుంటే పిండిలో అయినా కలుపుకోవచ్చు, పైన వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాం కదా, పిండి కూడా బాగా నానిందండి. నేను 1.5 గంటలు నానబెట్టుకున్నాను. రవ్వ దోశకి పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. పెనం వేడయ్యాక పిండి ఈ విధంగా కలిపి దోశ వేసుకోవాలి. రవ్వ దోశకి పెనం బాగా వేడిగా ఉంటేనే బాగా వస్తాయండి, లేకపోతే అతుక్కున్నట్టు ఉంటాయి. ఇలా దోశ వేసుకున్నాక పైనుంచి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము ఇవి వేసుకున్నాక నూనె వేసుకోవాలి. రవ్వ దోశకి నూనె కూడా ఎక్కువే పడుతుందండి. చుట్టూ వేసుకొని మధ్యలో కూడా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి కాలనివ్వాలి. చూడండి, ఇలా ఎర్రగా కాలింది కదా, ఒకవైపు కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక దోశ వేసేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్తో తుడిచి దోశ వేసుకుంటే అంటుకోకుండా బాగా వస్తాయి. ఇలా చేసినా కూడా అంటుకున్నట్టుంటే కొద్దిగా నూనె రాసి మళ్ళీ నీళ్లు చల్లి క్లాత్తో తుడిచి దోశ వేసుకుంటే సరిపోతుంది. అలాగే దోశ వేసే ప్రతిసారి కూడా పిండి కలిపి వేసుకోవాలి. హోటల్లో వేసే రవ్వ దోశకైతే ఇంకా బాగా నీళ్ళలా కలుపుతారండి. ఆ పెన్నాలు వేరు, మన పెనం వేరు. అది ఐరన్ పెన్నం, కాలి కాలి ఉంటుంది. మనకి అంత పలచగా కలిపినా కూడా సరిగ్గా రావు. చూడండి, ఇది కూడా ఇలా కాలింది కదా. ఇంతేనండి రవ్వ దోశ తయారైపోయింది. మా సైడ్ హోటల్స్లో రవ్వ దోశకి కొబ్బరి చట్నీతో పాటు బంగాళదుంప కుర్మా కూడా ఇస్తారండి. చాలా బాగుంటుంది కుర్మాతో తింటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.